पश्चिम गोदावरी जिला द्वारका तिरुमल प्रभुत्व वाइन शॉप लो दुंडगुलु शॉप तालालु पगलगोट्टी 280 मद्यम बॉटिल्स चोरी चेसारु वीटि विलुव सुमारु 211,770 रूपायलु अनि अधिकारुलु तेलिपारु ई चोरीपै केसु नमोदु चेसिन पोलीस अधिकारुलु तोंदरलोने निंदितुलनु पट्टुकुंटामनि तेलियजेशारु మరి ఈ రోజు మన పేమడోలు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి షాప్ లో దొంగతనం జరిగింది అనేటప్పటికి మేము షాప్ కలిసి బయలుదేరి వచ్చాం. అలాగే ఇక్కడ ద్వారకా తిరుమల పోలీస్ ఎస్ఐ గారు, తర్వాత పేమడోలు ఎక్సైజ్ సిఏ గారు, మరి డిపోజిట్ చేసినటువంటి నేను నా పేరు పండం గారు, ఇవంతా కూడా ఉండి మీ అంతా సమక్షంలో షాప్ మనం ఓపెన్ చేసి వెరిఫై చేసాం. వెరిఫై చేసినట్లయితే అందులో మనకి మొత్తం రకరకాల బ్రాండ్స్ సంబంధించి 285 మద్యం సీసాలు మనకి ఇందులో దొంగతనం జరిగినట్టుగా తేలింది. అందులో కూడా అన్నీ కూడా కొన్ని ఫుల్స్ ఉన్నాయి, కొన్ని ఆఫ్లు ఉన్నాయి, కొన్ని నిప్స్ ఉన్నాయి. ఈ రకరకాల బ్రాండ్స్ ఇంచుమించుగా మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రకాల బ్రాండ్స్ సంబంధించి 285 మద్యం సీసాలని దొంగతనం చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చి 211,770 రూపాయలుగా దీన్ని తేల్చాం. మరి ఇది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ముందుగా మరి నైట్ వాచ్మెన్ కూడా సక్రమంగా లేనట్టుగా మనకు అర్థమవుతుంది. మా ప్రాథమిక విచారణలో అతను రాత్రి 11 వరకు ఉన్నాను అంటున్నాడు. తర్వాత ఒక సూపర్వైజరు, ముగ్గురు సేల్స్ మెన్ ఉంటారు. డే టైం అంతా కూడా వాళ్ళ కాపురం ఉండడం జరుగుతుంది. ఇక్కడ మరి ఏం జరిగిందన్నది మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి దాన్ని తదుపరి ఎంక్వైరీ విచారణలో అసలు ఏం జరిగింది, ఇంటి దొంగ ఉన్నారా, బయట నుంచే వచ్చారన్నది మనం తెలిసి తగిన చర్యలు తీసుకోవడం. నేను ఎక్సెస్సీఏ బిఎండబ్ల్యూ. నాకు మార్నింగ్ 9 o'clockకి సూపర్వైజర్ కాల్ చేశారు. షాపు లాక్స్ 2 పగలగొట్టి ఉన్నాయి, షట్టర్ కొంచెం లిఫ్ట్ చేసినట్టుంది, డౌట్గా ఉంది మేడం అన్నారు. ఇమీడియట్గా మేము అటెండ్ అయ్యాము. పోలీస్ ఎస్ఐ గారు వచ్చాక ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకొని వాళ్ళు ఓపెన్ చేశాక డిపో నుంచి మన ఏఎస్ గారు కూడా వచ్చారు. ఆ స్టాక్ లాస్ట్ డే ఏదైతే మేము క్యాలిక్యులేట్ చేసామో క్లోజింగ్ స్టాక్తో బ్యారేజ్ అయ్యగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాక్లో 285 బాటిల్స్ తగ్గినట్టు, దాని విలువ 211,770 రూపాయలుగా అంచనా వేయడం అయింది. దీనికి సంబంధించి వాచ్మెన్ మాకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. నైట్ టైం 11 o'clock వరకు ఉన్నానని చెప్పారు. దాని మీద ఎంక్వైరీ కోసం వీళ్ళ నలుగురితోటి ఇప్పుడు పోలీస్ ఎస్ఐ గారికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెళ్తున్నారు. నమోదు చేస్తారు, చేసిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ బట్టి దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.